నమస్కారం అండి. శకున శాస్త్రాన్ని అనుసరించి బల్లి ఒంటి మీద పడితే ఎలాంటి ఫలితాలు కలుగుతాయి అనే విషయం చెప్పబోతున్నాను. యాక్చువల్గా బల్లి ఒంటి మీద పడడం అంటే దానికి పడిన అవయవాన్ని బట్టి ఫలితాలు ఒక్కొక్క రకంగా ఉంటాయి. ఎవరైతే కంచి వెళ్ళి కంచి కామాక్షి అమ్మవారిని దర్శించుకొని అక్కడ బంగారు బల్లిని తాకి వస్తారో వాళ్ళకి ఒకవేళ బల్లి శరీరం మీద ఏ భాగంలో పడ్డా ఆ దోషాలు వాళ్ళకి అప్లికేబుల్ అవ్వవు. ఇన్ కేసు వీళ్ళు వెళ్ళలేకపోయినా కూడా ఎవరైనా వీళ్ళు చుట్టాలు కానీ ఇంట్లో వాళ్ళు కానీ ఎవరైనా తెలిసిన వాళ్ళు కంచి వెళ్ళి బంగారు బల్లిని తాకి వచ్చినట్టు వీళ్ళకి తెలిస్తే వీళ్ళ వాళ్ళకి ఏం చెప్పకుండా వీళ్ళు వెళ్ళి వాళ్ళని ముట్టుకున్న ఆ దోషం నుంచి బయటపడవచ్చు. బట్ జనరల్గా బల్లి ఏ భాగంలో పడితే ఎలాంటి ఫలితాలు ఉంటాయని చెప్పబోతున్నాను. బల్లి తల మీద పడితే కనుక, అంటే తలకి బ్రహ్మరంధ్రం వెనక కనుక పడితే వాళ్ళకి అంటే ధనలాభం కలుగుతుందని మనం తెలుసుకోవాలి. అంటే రాబోయే రోజుల్లో ఏదైనా చేతికి అందాల్సిన డబ్బులు ఉంటే డబ్బులు రావడం, లేదంటే ఉద్యోగంలో ప్రమోషన్స్ రావడం, వ్యాపారస్తులు అయితే లాభం రావడం ఇలాంటివి ఉంటాయి. శిరస్సు పైన పడితే అంటే మధ్యభాగంలో పడితే కనుక కలహం జరుగుతుంది. అంటే ఎవరితోనో గొడవలు, కోట్లాట్లు ఇలాంటివి జరుగుతాయి. మెడ మీద పడకూడదు, మెడ మీద పడితే ధన నష్టం జరుగుతుంది. ఎప్పుడైనా సరే బల్లి పైనుంచి కిందకి పాకకూడదు, అంటే ఇలా తల మీద పడి ఇలా కిందకి పాకితే అది అంటే అది మనం జాతకం మనకి అంటే రాబోయే రోజుల్లో ఏదో మనం దిగుతున్నాం, డౌన్ఫాల్ అవుతున్నట్టు తెలుసుకోవాలి. అలా కాకుండా పైనుంచి కింద నుంచి పైకి ఎక్కితే కనుక అభివృద్ధి మన జీవితంలో అభివృద్ధి సాధించబోతున్నాం అనే విషయం తెలుసుకోవాలి. బట్ ఏదైనా సరే బల్లి పడ్డప్పుడు ఏ అవయవంలో పడితే ఎలా ఉంటుందో మనకి తెలియదు, అందరికీ తెలియదు. కాబట్టి బల్లి పడ్డం అంటేనే తలస్నానం చేయాలి. అంటే ఆ టైంని అనుసరించి ఒకవేళ అప్రాణం వేళ పడితే ఆ టైంలో చేయకండి. నెక్స్ట్ డే తలస్నానం చేసేసి గుడికి వెళ్ళి శివుడికి పరమశివుడికి అభిషేకం చేయించేసుకొని సద్బ్రాహ్మణ ఆశీర్వాదం తీసుకొని వస్తే ఎలాంటి ఇది ఉండదు. నేను ఫస్ట్లో చెప్పినట్టు బంగారు బల్లిని కంచికెళ్ళి తాకితే బల్లి శకునం, ఒకవేళ దుశ్శకునం అయితే బల్లి పడడం పడగొడన ప్లేస్లో పడి ఇబ్బంది పడేది ఉంటే ఇబ్బంది లేకుండా బయటపడతారు. ఒకవేళ బల్లి పడిన స్థానం కనుక వీళ్ళకి శుభత్వాన్ని ఇచ్చేదైతే శుభత్వాలు చేకూరుతాయి. సరే.